Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh lo unna niruddyoga abhyarthulaku 10th class qualification tho airport lo udyogala bharthiki oka recruitment aithe jarugutundi. Etuvanti fees lekunda ee post lku apply cheskune avakasam aithe undi. Poorthi notification ni download cheskunenduku apply cheskunenduku avasaramaina link anedi comment box lo mariyu description lo ivadam jarigindi. Akkada click chesi meeru download cheskovachchu, adhe vidhanga apply cheskovachchu. Neenu kuda complete information aithe cheptanu. Ee video evarikaina upayogapadutundante vallandarki share చేయండి ఇలాంటి మరిన్నో నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎజిల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేసే అవకాశం అయితే పొందొచ్చు. ఇక్కడ 10th పాస్ అయిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 180 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో 150 పోస్టులు అనేవి లోడర్ కమ్ క్లీనర్ కమ్ హెల్పర్ అనే పోస్టులు. ఈ ఉద్యోగాలకి 14489 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అదే డ్రైవర్ హెచ్ఎంవి అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి 30 ఖాళీలు ఉన్నాయి. 17999 పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. వీటన్నింటికీ కూడా 10th పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఇచ్చారు. సెలెక్ట్ అయినట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి ఇంకా ఏమైనా అదర్ స్కిల్స్ ఉండాలంటే లోడర్ పోస్టులకి ఎటువంటి స్కిల్స్ అయితే అవసరం లేదు. కానీ డ్రైవర్ పోస్టులకి డ్రైవింగ్ అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా హెవీ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ కూడా అడగడం జరిగింది. పాస్పోర్ట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2018 అండ్ ఈ ఆధార్ విత్ ఫుల్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే ఆధార్లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ అనేది 2018 తర్వాత పొందిన వాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోయినా సరే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఉంటే, అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు. ఏమైనా సరే అప్లై చేసుకోవడం అయితే మంచిది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది 6వ తేదీలోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయాలి. ఒక గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది, అది జస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫామ్ లింకు, ప్రస్తుతం మీకు చెప్పినటువంటి నోటిఫికేషన్ లింకు డౌన్లోడ్ చేసుకునేందుకు కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్లో చెప్తాము. వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.